ఒకటే ఏడాది పూర్తవుతుంది. తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కవల పిల్లల పుట్టినరోజు. కూతుర్ల మొదటి పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరిపించాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే అనుకోని విషాదం. విధులకు వెళ్లిన తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బాపట్ల జిల్లా దాసరిపాలెం ప్రాంతానికి చెందిన చేబ్రోలు పెదబాబు 15 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ఈయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. 9 సంవత్సరాలుగా కాంట్రాక్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బంజారా హిల్స్లోని సిబిడిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే రోజులానే శనివారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని వెంకటరమణ అపార్ట్మెంట్ వద్ద మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఆపేసి స్తంభం ఎక్కి మరమ్మతులు చేశాడు. అనంతరం ఫీజు మార్చేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది. ఇది గమనించిన మిగతా సిబ్బంది వెంటనే అతన్ను కిందికి దించి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. కానీ మృతికి గుండెపోట లేక విద్యుత్ షాక్ కారణమా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం నాటికి ఏడాది పూర్తి చేసుకుంటున్న తన కవల పిల్లల కోసం కొత్త దుస్తులు కొని బంధువులందరికీ పిలిచి గ్రాండ్గా వేడుక జరిపిద్దామనుకున్నాడు. విధులకు వెళ్ళొస్తామని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య అఖిల కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. తనకు తన పిల్లలకు దిక్కెవరంటూ ఆమె రోధిస్తున్న తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తుంది. పెద్దబాబు మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.